మంద కృష్ణ మాదిగ గారితో డిస్కషన్స్ అవుతున్నాయా, మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో డిస్కషన్స్ అవుతున్నాయా? సో ఇది నాలుగో పాయింట్. లాస్ట్ పాయింట్ ఏంటంటే, నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మెంబర్షిప్ డ్రైవ్ అనుకుంటుంది అండ్ ఇన్సూరెన్స్తో మెంబర్షిప్ చాలా సక్సెస్ఫుల్ అయింది టీఆర్ఎస్ పార్టీ ఇలా మెంబర్షిప్. అట్లనే కాంగ్రెస్ పార్టీలో అదో అంశం ఉండి ఎట్లయితే, అండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కింద మంచి మెంబర్షిప్ డ్రైవ్ అయింది. ఇప్పుడు బీజేపీలో మెంబర్షిప్, బీజేపీలో కూడా మెంబర్షిప్ డ్రైవ్ అయితే, ఈ ఐదు పాయింట్ల మీద నేను క్లారిటీ అడిగిన. ఈ ఐదు పాయింట్ల మీద ఫస్ట్ పాయింట్ మీద మంచి క్లారిటీ వచ్చింది అబౌట్ మైనారిటీ. అదే మూడో పాయింట్ మీద ఎస్సీసీ మీద మేము మాట్లాడుతున్నాం, చర్చించుంటాం, అది కూడా మెసేజ్ మేము తీసుకొస్తాం. మీకు తెలుసు కదా, ఇప్పుడైతే ఎన్కట్ ఉండొచ్చు ఆ ఇమేజ్ కానీ, ఇప్పుడైతే బీజేపీల కులం లేని హిందువుల హిందుత్వ పార్టీ అని ఉన్నది. దీంట్లో కులాలు ఉండవు. మన ఇక్కడ తెలంగాణలో చూసినా, ఏ రాష్ట్రంలో చూసినా, ఏ అన్ని కులాల వాళ్ళు ఉన్నారు బీజేపీలో. అయితే ఆ ఇమేజ్ మార్చడానికి మేము ప్రయత్నం చేస్తాం, మంచి ఫీడ్బ్యాక్ అని చెప్పిండు. సో ఈ అన్నిటి మీద కూడా క్లారిటీ, రెండు పాయింట్ల మీద మాత్రం క్లారిటీ ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీ, నేను కాంగ్రెస్ పార్టీని తప్పుపడ్డాను, నేను కాంగ్రెస్ పార్టీని తప్పుపడే అవసరం నాకు లేదు. ఇప్పుడు ఏంది ఉన్నది, కాంగ్రెస్ పార్టీని తప్పుపడితే నాకు ఓట్లు రావు. ఈ 75% ఓట్లు ఏంది, ఇది యాంటీ కేసీఆర్ ఓట్లు ఉన్నాయి. నేను కాంగ్రెస్ పార్టీని తిరితే నాకు ఈ ఓట్లు వస్తాయా? నేను కేసీఆర్ను తప్పుపట్టి ఆ నిలదీసి ఆ ఎక్కడ పోయినాయి ఆ 4 లక్షల కోట్లు మా స్కూళ్ళల్లోకి వస్తలేవు, మా అది అప్పుడు వస్తాయి. ఎవరైనా అది సేమ్ కాంగ్రెస్ పార్టీ బీజేపీని తప్పుపడితే అవి రావు. ఇక్కడ ఉన్నాయి యాంటీ కేసీఆర్ ఓట్స్, యాంటీ ఇన్కంబెన్సీ ఓట్స్. తెలంగాణకు ద్రోహం చేసినారు, తెలంగాణను దోసుకున్నారు అని ప్రచారం ఉన్నది. ప్రచారమే కాదు, గ్రామీణ ప్రాంతంలో అయితే మా హైటెక్ సిటీలో కనబడదు కానీ గ్రామీణ ప్రాంతంలో కళ్ళారా కనబడుతుంది. తెలంగాణ దోసుకున్నాడంటే ఎవరు ప్రశ్న కూడా అడిగారు. ఇక్కడ అంటే ఓ ఎంత డెవలప్ చేసిండు మా రాజకుమారుడు ఇది అది అని ఎంత సూపెడతారు కానీ ఇక్కడ అది కేవలం ఇదే. ఇప్పుడు వానలు పడుతున్నాయి, మీరు ఎక్కడన్నా బస్సీలో కొని చూడండి, అక్కడ కనబడేది. దీంట్లో ఎన్నో అభిప్రాయాలు ఉంటాయండి మీరు.